ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులకు రుణమాఫీ పైన పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. ఇక టాపిక్లోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ ఇచ్చి 150 లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే రుణమాఫీ పైన లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మీరు రైతులైతే కేర్ఫుల్గా వీడియోని ఎండ్ దాకా చూడండి. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 1 లక్ష లోపల రుణం ఉన్నవారికి మాఫీ చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే 1వ విడత కింద 25,000 రూపాయల లోపల ఉన్న రుణాలని మాఫీ అయితే చేశారు. 25,000 రూపాయల లోపల రుణమాఫీ ఉన్నవారికి రాష్ట్రంలో 583,000 మంది అయితే ఉన్నారు. వాళ్ళందరికీ ఒకేసారి 100% రుణమాఫీ అయితే చేశారు. ప్రతి ఒక్కరికి మొదటి విడతలో ఒకేసారి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు 25,000 వరకు రుణమాఫీ ఒకేసారి చేశామని చెప్పారు. మిగిలిన 4 విడతల్లో అయితే చేస్తామన్నారు. ఫస్ట్ విడత 25,000 రూపాయలు అయితే అయింది. ఇప్పుడు 2వ విడత 50,000 రూపాయల లోపల తీసుకున్న రుణాలనేవి మాఫీ చేయడం జరుగుతుంది. తెలంగాణ రైతులు రాజ్యంగా ఉండాలని, రైతులు అప్పు తీరే దాకా వాళ్ళకి ఎప్పుడు తోడుగా ఉంటామని చెప్తున్నారు. 24 గంటలు ఉచిత కరెంటు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఇస్తుందని కేసీఆర్ అన్నారు. త్వరలో సన్నాహాలు చేసి రైతు బంధు అమౌంట్ జమ చేస్తామన్నారు. మనకి త్వరలో మార్గదర్శకాలు అయితే రిలీజ్ అయితే చేయనున్నారు. దీని ద్వారా రైతు రుణమాఫీకి మీరు ఎలిజిబుల్లో లేదో తెలుస్తుంది. 50,000 రూపాయల లోపల ఉన్నవారికి రుణమాఫీ అనేది రావాలంటే మీరు తప్పనిసరిగా రీషెడ్యూల్ చేసుకోవాలి. మీరు ఇంకా చేసుకోకపోతే మీరైతే బ్యాంకులో రుణం తీసుకున్నారో అక్కడికి వెళ్ళి మీరు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి రుణమాఫీ వస్తుందని చెప్పి గవర్నమెంట్ అనేది హామీ అయితే ఇచ్చింది. మీరు కానీ ఎలిజిబుల్ అయితే తప్పనిసరిగా రుణమాఫీ అయితే వస్తుంది. నెక్స్ట్ విడత 50,000 రూపాయల వరకు అయితే రుణమాఫీ అయితే చేయనున్నారు. సో ఇదండి రుణమాఫీ పైన వచ్చిన లేటెస్ట్ అప్డేటు. మనకి మార్చి లోపల రుణమాఫీ అయ్యే అవకాశం అయితే ఉంది. దీనిపైన ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఫస్ట్ షేర్ చేస్తాను. దాని ద్వారా మీరు వెంటనే అప్లై చేసుకొని బెనిఫిట్ అయితే పొందొచ్చు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసి పెట్టుకోండి, సరిపోతుంది. ఇటువంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, అందరూ రైతుల ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. వెంటనే ఒక లైక్ ఇచ్చి 150 లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.